हैदराबाद వీధుల్లో బేవర్సగా తిరుగుతున్నారు నేను అందరిలాంటోనేం కాదు మరి ఎలాంటోడువో మన ఊరు సుబ్బరాజు కూడా నీలాగే సినిమాల్లో వేషాలంటూ ఉన్నాస్తంతా అమ్ముకుని అంబాసిడర్ కార్లో హైదరాబాద్ వెళ్ళాడురా వేషాల మాట నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఛార్జర్ కూడా డబ్బులు లేక దొంగరేలే కూర్చాడురా ఇప్పుడు తిండి కూడా దొరక అడుక్కుతున్నాడు నానా నీ కంటికి ఓడిన వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు నా కంటికి గెలిచిన వాళ్ళు కనిపిస్తున్నారు నా వల్ల కాదు నానా నా ఆశల్ని ఆశయాల్ని చంపుకొని నేను బతకలేను అది ఎంత కష్టమైనా సరే నేను సాధిస్తాను పెరట్లో స్నానం చేస్తున్నాడు అలాగా ఏమైందిరా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడానికి 100 రూపాయలు కట్టాలంటక్క 100 రూపాయలా జాతరలో రంకల జోడు కొనుక్కడానికి 3 రూపాయలు అడితే నేను ఇవ్వను అన్న ఇప్పుడు ఎలారా ఈ జన్మలో నా ఆస్తి ఇర్తక్క ఇప్పుడేం చేద్దాం ఇంకా చేయడానికి ఏం లేదురా ఎందుకు చేసిన పని రేయ్ మీ నాన్న ఇవ్వకపోవచ్చు మీ అక్క వాళ్ళు కాకపోవచ్చు కానీ మీకు మేము ఉన్నావురా నీకు కావాల్సిన డబ్బు మేము ఎరేంజ్ చేస్తాంరా అవునరా మరి అలా చూడకలేదురా మమ్మల్ని నమ్ము నిన్ను హైదరాబాద్ పంపించే బాధ్యత మాది వెళ్ళి బట్టలు చదువుకో ఓకే ఓకే అవునరా అన్న బట్టలు చట్టుకుని స్టేషన్కి వచ్చేమన్నా డబ్బు ఎక్కడిది నవ్వుతాడరా పొద్దు నుంచి వీధులని తిప్పేస్తున్నావు నాకు టెన్షన్ గా ఉంది చెప్పరా బాబు చెప్పరా కాల్ కొన్ని నేపడుతున్నాయి చెప్పరా ఏం చేస్తావు అవును ఇది షావుకారు సుబ్బిశెట్టి గడిల్లు కదా ఆ షావుకారు సుబ్బిశెట్టి గడి పిల్లని నేను అప్పుడప్పుడు చూసి అది రజనీ స్టైల్ ఎవరు
जन्म आश नेरवे హోటల్ ఉందా ఎంత డబ్బైనా పర్వాలేదు ఎంత డబ్బైనా పర్లేదా ధనలక్ష్మి ఊరంతా చూపించి సినిమా పోస్టర్ చూపిస్తూ కంబాల్ చెవురు తీసుకెళ్లి గుడికి తీసుకెళ్లిసరా ఇలా అడగలే మేడం హలో ఆ వస్తా మేడం రా రా పదో ఆ మేడం హోటల్ దొరికింది మీకు నా ఫ్రెండ్ కార్తీక్ అనే చాలా మంచోడు తీసుకెళ్లి హోటల్ చూపిస్తాడు ఏయ్ రా రా పదండి రండి యా ఇదే మేడం నేను మీకు చెప్పిన 5 స్టార్ హోటల్ అంటే ఆచారం ప్రకారం దీపం వెలిగించాక పళ్ళెంలో ఎంతో కొంత డబ్బులు వేయాలి అలాగే ఈ 16 జిల్లాల్లో ఇదేనండి 5 స్టార్ అంటే సూపర్ అండి అసలు అసలు సీజన్ లో అయితే అసలు రష్ అడవిడి అబ్బో కలరే వేరండి ఇదేదో బంగ్లాలా ఉంది అంటే మాది ఇలేజ్ కదండి ఇక్కడ హోటల్స్ అన్ని ఓమ్లీ ఉంటాయన్నమాట ఓ ఐ సీ రండి బెడ్ రూమ్ చూపిస్తా మేడం బెడ్రూమ్ బాగుందా చాలా బాగుంది కానీ నేను ఇక్కడ ఉండటం లేదు చాలా బాగుంది అంటున్నారు మరి వెళ్ళిపోతారేంటి వెళ్ళిపోక నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద బంగ్లాలో ఉండమంటారా ఇక్కడ స్టాఫ్ ఏరీ స్టాఫ్ అంటే పనోళ్ళు పనోళ్ళు లేరా అందరూ ఉన్నారు మేడం వీడు బట్టలరు ఓకే మరి తమరు నేను ఇక్కడ మేనేజర్ అండి ఓకే గైస్ బాగా టైర్డ్ అయిపోయాను గంట తర్వాత మంచి కాఫీ ఇవ్వండి ఓకే సరే వెళ్ళ రే 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 ప్లీజ్ రా మరి నేను హీరో అవ్వాలంటే నేను బట్టలు అవ్వాలి నేను వాచ్మెన్ అవ్వాలి తప్పదురా ప్లీజ్ రా సర్లే చేస్తామా థ్యాంక్స్ రా ఇప్పుడు వంటోడు కావాలరా మనకి జల్లపుష్పాలు పెయ్యాలం
నెవర్ నేను ఎవర్ కోసం వంట చేయను నా కోసం నేనే చేసుకుంటాను మామయ్య ప్లీజ్ అమ్మ చనిపోయినప్పుడు చాలా రోజులు నువ్వే కదా నాన్న కొండి పెట్టింది నేనే వండి పెట్టలేదు వంట మనిషిని పెట్టుకుంటే బొక్కని మీ నాన్నే నాతో వంట చేయించుకున్నాడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎందుకు హావ్ వేస్ట్ చేస్తావు ఒక్క 15 రోజులు నువ్వు నాకు హెల్ప్ చేసావు అనుకో నేను హీరోయిన్ అయ్యాక నీకు బార్ పెట్టిస్తా అంటే నీకంటికి నేను మందం కొనేవాడిలా కనబడతానా అమ్ముకోడానికి కదా లోన్ కూర్చొని తాగడానికి తాగుబోతులు ఎవరు మాటలు నమ్మరు ఫోన్ రోజుకొక ఆర్డర్ ఇస్తా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా తెచ్చేవాడో అయితే వెళ్తా వాళ్ళగా తేలేదని వాడు చెప్పాడు అల్లుడు ఈ రోజు నుంచి నేను నీ కుక్కుని ఎక్కడ పొంగించాలో చెప్పు కాపు సారా Hey sexy lady, I like your flow. Your body's banging out of control. You put it on me, that's right. Ceiling to floor. Only you can make me scream and beg for more. Her body's calling, bawling, got me crawling up the wall and my size is Kartik. Madam. Coffee. 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 మేడం కాఫీ ఎలా ఉంది కిక్ ఎక్కిందా కిక్ ఎక్కడ వెంట్రా కాఫీ బాగుందా అని బాగుంది Very much. Very much kaadu. Very much. Ade. Hello. Vellu. Oh, sir. Hey. Yavendra. Hey. Chappara. Yahoo! Coffee bondata. Yahoo! Nuvu endu kalarcho? ఆ కాఫీ నేనే పెట్టాను ఆ రియాక్షన్ నాకే రావాలి కానీ డబ్బులు వచ్చాయి మాకు కదా అవును ఇప్పుడు బిల్ ఎంత వేయాలి చేసింది మావ కదా 2 రూపాయలు చాలు మళ్ళీ కూడా అట్లో 3 రూపాయలు అంటుతమే యదవల స్టార్ హోటల్లో బిల్ వేయమంటే ఇలాగే ఏడుస్తుంది ఇదే కాఫీ స్టార్ హోటల్ అయితే 10 రూపాయలు ఉంటుంది మన 5 స్టార్ కాబట్టి 5 × 10 = ఎంత 105 కరెక్ట్ అందుకే ఎక్కాల రాణాలతో తిరుగుతురా లెక్కలు మర్చిపోతామని చెప్పాను 5 × 10 = 100 100 అయితే మరి ఎక్కువైపోద్దేమో ఒక 100 వేద్దాం 100 కదా మేడం బిల్లు బిల్లా ఒక రోజు నేను ఇక్కడ స్టే చేసినందుకు 100 రూపాయలు అంటే తక్కువే ఆ ఇదుట్టి కాఫీ బిల్ మాత్రమే మేడం వాట్ సింగల్ కాఫీకి 100 రూపాయసా అవును మేడం పనులు ఎక్కువ మంది కదా మెయింటెనెన్స్ అది ఎక్కువ అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఓ మెయింటెనెన్స్ ఆ ఈసారి కాఫీకి మాత్రమే బిల్ తీసుకురా ఈ రూపాయి దేనికి మేడం టిప్పా థాంక్ యూ మేడం చూడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఉండటానికి ఏం తీసుకుంటావు ఏ మేడం మీకు ఇంగ్లీష్ వచ్చు కదా తెలుగు నేర్చుకుందామని అలాగే అమ్మా అమ్మా అదే మేడం సారీ అమ్మా మీరు ఇంగ్లీష్ మాట్లాడొద్దన్నారు కదా ఏయ్ బిల్ ఇచ్చినా బిల్లే కాదు టిప్ కూడా ఇచ్చింది బిల్లుకి ఆదిరపడుతుంది అనుకుంటే టిప్ కూడా ఇచ్చినా నో డౌట్ ఈ అమ్మాయి టిప్పు సుల్తాన్ కూతురై ఉంటది అవునవును అమ్మాయి చూడగానే పుట్టడమే వెండి గడ్డ పుట్టడమేరా ఏం చెప్పావ్ రేయ్ ఈ 100 నీకు ఈ రూపాయి నాకు ఉంచరా 100 టిప్ లాగా తీసుకుంటాలే అవసరం లేదు నువ్వే ఉంచుకో థాంక్స్ రా పిచ్చి వేదవా ఉదయం నేను నొక్కిన 100 రూపాయల గురించి మర్చిపోయినట్లు రేయ్ ఏంట్రా అన్న అబే ఏమని లేదు హారతి పళ్ళల్లో 100 గురించేగా పొద్దున 100 పొద్దునే నొక్కేశానన్న నేను చిన్నపిల్లని చేసిన జోబీ కొట్టేస్తావా